అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పవన్ దొంగ ఓట్లని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని ఇంతకాలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గోలసిస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత వివరాల కోసం అధికార పార్టీ నేతలు లేదా వాలంటీర్లు ఇళ్లబద్దకు వస్తే తరిమికొట్టనంటూ వీళ్ళిద్దరూ చాలాసార్లు పిలుపునిచ్చారు. అలాంటిది ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీల వాళ్లే జనాల వ్యక్తిగత వివరాలు సేకరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. బాబు సూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో రెండు పార్టీల నేతలు ఇంటింటికి తిరిగి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఒకవైపు వైసీపీతో పాటు వాలంటీర్లను తరిమికొట్టడానికి పదే పదే చెబుతున్న టీడీపీ జనసేన పార్టీల నేతలు చాప కింద నీరులా అదే పని చేస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో వీళ్ల నిర్వాహకం బయటపడింది. ఇంటింటికి సర్వే పేరుతో ఈ రెండు పార్టీల నేతలు సేవామిత్ర యాప్ దగ్గర పెట్టుకుని ప్రజల మొబైల్ నంబర్లు, ఆధార్ కార్డులతో పాటు ఓటర్ ఐడెంటిటీ కార్డు నంబర్లను తీసుకుంటున్నారు. ఈ వివరాలను సేవామిత్ర యాప్ లో రిజిస్టర్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే లక్షల రూపాయల్లో లబ్ధి జరుగుతుందని నమ్మించి జనాల వివరాలు తీసుకుంటున్నారు. సేవామిత్ర యాప్ లో ఇంట్లోని సభ్యుల వివరాలు రిజిస్టర్ చేయగానే సదరు కుటుంబ సభ్యుల మొబైల్ కు ఓటీపీ వస్తోంది. దాన్ని ఓకే చేసి క్లిక్ చేయమని చెబుతున్నారు. క్లిక్ చేయగానే సేవామిత్రలో సదరు ఓటర్ పేరుతో ఒక కార్డు జనరేట్ అవుతోంది. అందులో ఓటర్ వివరాలన్నీ కనబడుతున్నాయి. దానిపై 2024 జూన్ తర్వాత బ్యాంకు ఖాతాలో నమోదయ్యే డబ్బుల వివరాలు కనబడుతున్నాయి. ఈ సేవామిత్ర యాప్ లోని వివరాలను ఇరు పార్టీల నేతలు ఓటర్లకు చూపించి టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే సేవామిత్రలో నమోదైన వివరాలతో ఒక కార్డును ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఈ వ్యవహారం అంతా ప్రజల్ని ప్రలోభాలకు గురిచేసేట్లుగానే సాగుతోంది. అయితే వీళ్లు వెళ్లిన ఇళ్లలో వైసీపీ నేతలు ఇళ్లు కూడా ఉండడంతో విషయమంతా రచ్చకెక్కింది. దీంతో రెండు పార్టీల నేతలు తేలుకుట్టిన దొంగలలాగా ఎవరికీ కనపడకుండా మాయమైపోయారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ పదే పదే ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోతున్న చంద్రబాబు పవన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చూడాలి.